వెల్కమ్ టు మై హోమ్ రెసిపీస్ మై హోమ్ రెసిపీస్లో ఇవాల్టి రెసిపీ రవ్వ జామున్ ఇది ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొంబాయి రవ్వ పాలు షుగర్ ఇలాచీ పౌడర్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ బేకింగ్ సోడా వాటర్ ఇవన్నీ ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్సేనండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టి దీనిలో ఒక కప్పు బొంబాయి రవ్వని వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి మనం ఉప్మా ప్రిపేర్ చేస్తాం కదండి ఆ రవ్వే ఇది ఇది మరీ బ్రౌన్గా వేగాల్సిన అవసరం లేదు కలర్ లైట్గా చేంజ్ అవ్వాలి అలాగే దోరగా వేగిన స్మెల్ కూడా వస్తుంది అలా వస్తే సరిపోతుంది ఆ విధంగా వచ్చిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల పాలు వేసుకోవాలి పచ్చిపాలు వేసుకున్నా పర్వాలేదు కాచినవి అయినా కానీ వేసుకోవచ్చు ఇలా 2 కప్పుల పాలు వేసుకుని ఒకసారి కలుపుకున్నాక దీనిలో 2 స్పూన్ల పంచదార వేసుకోవాలి అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయాలి ఇవి వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా మిక్స్ చేసుకోవాలి కొన్ని నిమిషాలకి పంచదార కరిగిపోతుంది తర్వాత రవ్వని బాగా ఉడకనిచ్చి అది ఇలా కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు స్టవ్ పైన ఉంచితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి కొద్దిగా చల్లారనివ్వాలి ఈలోపు షుగర్ సిరప్ తయారు చేయడం కోసం 1 గిన్నెలో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి వాటర్ కొద్దిగా వేడైన తర్వాత దీనిలో 1.5 కప్పు పంచదార వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ మొత్తం కలుపుకుంటూ కరగనివ్వాలండి ఈ స్వీట్ కోసం మనకి సిరప్ పాకం కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా చిక్కపడితే సరిపోతుంది పంచదార అంతా కరిగిపోయిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసిన తర్వాత షుగర్ సిరప్ కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇందాక ఉడికించిన రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని దీనిలో 2-3 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి వేసుకుని బాగా కలుపుకోవాలి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేనట్లయితే దాని బదులుగా మైదా పిండి కూడా ఉపయోగించుకోవచ్చు ఈ పిండిని ఇలా బాగా కలుపుకోవాలి 10 నిమిషాల సేపు అయినా నీట్ చేసుకోవాలండి ఇలా సరిగా కలపకుండా మనం జామున్స్ చేస్తే అవి వేయించేటప్పుడు అది విరిగిపోతూ ఉంటాయి కాబట్టి 10 నిమిషాలు ఖచ్చితంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిని మరొక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచాలి ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని మీకు నచ్చిన షేప్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలా సిలిండ్రికల్ షేప్లో చేస్తున్నాను మీరు కావాలనుకుంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు వీటిని మనకు నచ్చిన షేప్స్లో చేసే కంటే ముందుగా పిండి ముద్దని 5-6 సార్లు ఒత్తుకుని ఆ తర్వాత షేప్ చేస్తే అవి వేయించినప్పుడు కానీ సిరప్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జామున్స్ని వీటిలో వేసుకుని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి కలర్ కొద్దిగా చేంజ్ అవుతున్నాయి చూసారా ఇవి ఇవి ఇలాగ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే ఒక సైడ్ ఎక్కువగా వేగిపోయి మరొక వైపు తెల్లగా ఉండిపోతాయి కాబట్టి కలుపుకుంటూ వేగనివ్వాలి బాగా ఇవి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎర్రగా వేగిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసేయాలి ఇలా ఆయిల్ నుంచి తీసిన వీటిని ముందుగా ఒక టిష్యూ పేపర్ పైన వేసి ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్బ్ చేపించేసి ఆ తర్వాత వీటిని
వెంటనే షుగర్ సిరప్ లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన జామున్స్ అన్నిటినీ ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లో వేసుకోవాలండి. అలా వేసిన వాటిని కనీసం 2 గంటల సేపైనా సిరప్లోనే ఉంచితే అవి సిరప్ని బాగా అబ్జర్బ్ చేసుకుని చాలా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఈ రవ్వ జామున్ని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా ఎక్స్ట్రా సిరప్ యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే. దీనిపైన ఇక్కడ ఆల్మండ్ ఫ్లేక్స్ వేసి గార్నిష్ చేశాను. అంతేనండి, ఫెస్టివల్స్ లేదా స్పెషల్ అకేషన్స్ కోసం ఇంట్లో ఉండే వస్తువులతో సింపుల్గా చేసుకోగలిగే రవ్వ జామున్ రెడీ అయిపోయింది. చాలామంది రవ్వతో చేస్తే స్వీట్ విరిగిపోతాయి, సరిగా రావు అనుకుంటారు, కానీ డౌటే అవసరం లేదు. తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు మై హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.